ఈరోజు ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ల దరఖాస్తులకు ఈరోజు ఆఖరి తేదీ. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున గాంధీభవన్కి ర్యాలీగా వచ్చి దరఖాస్తులు సమర్పించడానికి వస్తున్నారు. దాంట్లో భాగంగా మన కొంతమంది అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏం పేరు సార్, ఏ కాన్స్టిట్యూన్సీ? నా పేరు డాక్టర్ శంకర్ నాయక్. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మహబూబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్డ్ మహబూబాద్ పార్లమెంట్కి అప్లై చేశాను. మేము అనేక సంవత్సరాల్లో మా పెద్దల దయానంద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మా తాతల ముత్తాతల నుంచి పనిచేస్తున్నాం. అది గిరిజన రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇల్లందు పినపాక బంజారాస్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మాకే సీట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా మహిబాద్ నుంచి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ పోయినసారి బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఈసారి 7 నియోజకవర్గాల్లో 6 గెలిచి ఉన్నాం. మేము 6 గెలిచి ఉన్నాం. తర్వాత దాదాపు 4.5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాం. మాకు టికెట్ ఇస్తే ఇంకొక 50 ఎక్స్ట్రానే వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది కేటాయించాలి. యూత్ చదువుకున్న వాళ్ళు, అది సింగరేణి బెల్ట్, ట్రేడ్ యూనియన్ ఐఎన్టీసీ నుంచి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా మేము ఉన్నాం. సో వాళ్ళు మాకే కేటాయించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్టీ కాడికి వచ్చేసరికి గిరిజనులు లంబాడాస్ అనేది ఉంది కదా, ఎవరికి ఎక్కువ మొగ్గు ఉంటుంది అక్కడ? అక్కడ దాదాపు 4 కాన్స్టిట్యూన్సీలో లంబాడీస్ ఉన్నారు, 3 కాన్స్టిట్యూన్సీలో తక్కువ కోయాస్ ఉన్నారు ఎక్కువ. కాబట్టి ఆదివాసులు ఆదిలాబాద్ వాళ్ళకి క్లియర్ చేశారు. ఆదిలాబాద్ ఆదివాసి అన్నదమ్ములకి, బంజారాస్కి మహబూబాద్ కేటాయించారు. అది కూడా బంజారాస్కి ఇల్లందు పినపాక మాకు ఎమ్మెల్యేలు ఇవ్వలేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. సో మా కోట మాకు రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఈసారి మహబూబాద్ ఎంపీ ఇల్లందు బంజారాస్కి ఇవ్వాలి. మీకు ఎవరు ఆశీస్సులు ఉన్నాయి? నాకు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా సీతక్క, మా అక్క, తర్వాత పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మా ఆశీస్సులు ఉన్నారు. సో చదువుకున్న వాళ్ళు ఒక జనరల్ సర్జన్ వైద్యునిగా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. డాక్టర్ అమిత్, ఎస్ థ్యాంక్ యూ.